కాల్వల్లో నీటి చుక్క పారదు, బోర్ల నుంచి బొట్టు నీరు బయటికి రాదు, పంటలకు తడి అందదు, ఎండిపోయే చేలకు అంతులేదు, బెల్లానికి మద్దతు ధరలేదు, మార్కెట్ కొనుగోలు చేయదు. ఒకటారెండ సవాలక్ష సమస్యలు, లెక్కకు మిక్కిలి కష్టాలు. విశాఖను వాయువులేం వణికించి 2 నెలలు దాటినా విద్యుత్తు మాత్రం పునరుద్ధరణ కాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియక అన్నదాతలు నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న చెరకు పంటను రక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం రైతులే లైన్మెన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అధికారులు పట్టించుకోని ఫలితంగా అనుభవలేమి పనిని భుజానికెత్తుకుని పడిపోయిన స్తంభాలు నిలబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. విశాఖను వాయు విలయం వణికించి 2 నెలలు దాటింది. మరో 2 నెలలైనా కూడా విద్యుత్తు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గృహ విద్యుత్ సరఫరా పనులపై దృష్టి నిలిపిన అధికారులు వ్యవసాయ విద్యుత్తును పట్టించుకోనందువల్ల రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. హుదూద్ బీభత్సానికి 1000 ఎకరాల్లోని చెరకు పంట దెబ్బతినగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి నీటి కొరత ఏర్పడింది. కాల్వల్లో నీరు పారిన క్రమంలో బోర్ల నుంచి తోడుదామంటే కరెంటు లేకుండా పోయింది. ఫలితంగా చేతికొచ్చిన తీపి పంట అక్కరకు రాకుండా పోతోంది. 4 ఎకరాలు చిరికేసాం. వద్దం వెంటనే కొంచెం తొలిచేయడం కొంచెం మామూలుగా పాడైంది. కదంటి విషయంలోనే మాత్రం కదంటి ఇవ్వలేదండి. దానివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. మన్నా చదే వాళ్ళు ఈ బాధ చెప్పినా చదే కానీ మనకు చేయటం లేదు. ఇప్పుడు ఇది 3వ నెల 2వ నెల వచ్చేస్తుంది కదంటండి. నష్టం అంతా లాసేనండి. 2 నెలలు తుఫాన్ వచ్చి మొత్తం సిరిదొట్ల మొత్తం ఎండిపోతానండి. ఈ గాలికి వంగిపోయి పడిపోయి కరెంటు వాళ్ళు అడిగితే ట్రాన్స్ఫర్ లేవు, ఎప్పుడు వేస్తారు నిలిపోయాకంటున్నారండి. ఉన్న మెరకలన్నా కొంత నిలబెట్టుకుంటారంటే ఎప్పుడు వేస్తామని చెప్తున్నారండి. 3 ఎకరాలు సిరిదొట్ల ఉడిసానండి. 3 ఎకరాలు నేలమట్టం అయిపోయిందండి. అందువల్ల 1 లక్ష రూపాయలు లాసేనండి నాకు. గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ REC పరిధిలో నేటికి 20% విద్యుత్ కనెక్షన్లను కూడా పునరుద్ధరించలేదు. కసింకోట కేంద్రంగా ఉన్న మండలాల పరిధిలో దాదాపు 9000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఆధారంగానే 50,000కు పైగా ఎకరాల్లోని చెరకు, వరి, ఇతర మెట్ట పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పొలాల్లో పడిపోయిన స్తంభాలను యథాస్థితికి తీసుకురావటం REC కి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పొలాల వద్ద నేలకూలిన స్తంభాలు, దెబ్బతిన్న లైన్లను పునరుద్ధరించాలని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఈ ఉద్యుత్ తుఫాను వల్ల మా చెరుకులన్నీ శుభ్రంగా పంటలన్నీ చాలా బీభత్సం అయిపోయండి. ఈ పంట కూడా తీసుకుందాం అంటే ఈ REC మమ్మల్ని చాలా బీభత్సంగా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళ చుట్టూ కరెంటు ఇవ్వట్లేదండి. ఇదేంటండి, మా పుండే పంటలు పోయి ఎడుతున్నాం, మా కరెంటు పోతే ఎలాగంటే మేము గ్రామాలంటే కరెంటు ఇవ్వలేకపోతున్నాం, వ్యవసాయానికి మేము కరెంటు ఎలా ఇస్తాం అనుకున్నారు, మేము 2 నెలల వరకు కరెంటు ఇవ్వం అలాగని అంటున్నారండి. ఇప్పుడు దిగుబడి పోయి 4 యాదన పడుతున్నాం అండి. డీజిల్ ఇంజిన్ మీద కరెంటు రన్ చే క్రెసర్లు ఆడుకోవాల్సి వస్తుందండి. డీజిల్ 300 అయితేనే కానీ ఒక పాకానే సరిపోవట్లేదండి. 2 నెలలు చిల్లర అయిపోతుందండి. తుఫాన్ వచ్చి మామూలు వాడు పట్టించుకోలేదండి. ప్రసాద్గాకి వెళ్ళాం, సరే చేస్తాం అని అంటారండి. లేబర్ కాకి వెళ్తే ఇంకో ఎక్కడికో పోతాండి. బెల్లం కేసల కాడకు మా తోటలు ఎండిపోయి చచ్చిపోయి ఉన్నాయండి. పాగల కాడ మన లాక్కి వెళ్ళి తంబాలు మా వేసుకోవచ్చు పరిస్థితి వస్తుందండి. కరెంటు నా రిపోర్ట్ చేసినా సరే కరెంటు గురించి పట్టించుకోలేదు, లైన్లు సరిగా వేయలేదు. ఇప్పుడు గొయ్యలు కూడా గొయ్యలు పొయ్యిలు మామే తవ్వుకున్నా సరే వాళ్ళు చేయడానికి సమంగా రాలేదు. విద్యుత్ సరఫరా కావాలంటే మీరే స్తంభాలు పాతుకోవాలనే మాటలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. చేసేది లేక మిగిలిన కాస్త పంటను రక్షించుకునేందుకు కర్షకులే తలకు మించిన భారాన్ని భుజానికి ఎత్తుకుని స్తంభాలు మోసుకెళ్తున్నారు. వాటిని పాతడానికి వీలుగా గోతులు తీసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. స్తంభాలు కరెంట్ రాలేదండి. మాకు పట్టించుకుని నాది రోజులు లేదండి. మేమే గొయ్యలు తవ్వుకొని మేమే వేసుకునే పరిస్థితి వస్తుందండి. ఆర్ఎస్ఎస్ తిరుగుతున్నాం కానీ మామూలు పట్టించుకుని అదిగో అంత ఇదిగో అంతండి. చెరుకు చూస్తే నాకు 2 ఎకరాలు భూమి అండి. చెరుకు చూస్తే ఎక్కడ దగ్గర ఎండిపోయి పోతుందండి. మరి ఆడుకుందాం దేదారకం కనపడలేదండి. బెల్లం రేట్ లేదండి. మేము మోసుకుంటున్నాం, మాకు అలవాటు కూడా లేదండి ఈ స్తంభాలు అయ్యి. కానీ తప్పదు, ఊర్ధ పని ప్రభావం వల్ల ఏ జీలని పూర్తి డామేజ్ చెప్పింది సార్. ఎవరు స్తంభం వాళ్ళు వేసుకోవడం, ఎవరు గొయ్యి ఆడుకోవడమే. ఇప్పుడు వచ్చి నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని అది చుట్టూ తిరగడం మేము ఓన్లీ ఇన్ని అయితే సరే యాత్ర రేపేస్తారు మా ఇక్కడ పోతే వ్యవసాయం మొత్తం డామేజ్, తోట మొత్తం ఊడైపోతుంది. ఇప్పుడు బడ రైతు అయితే ఏదో ఇంజిన కొనుక్కుని ఆడుకోవాలి. మన సామాన్య రైతు పరిస్థితి ఏంటండి? ప్రచండ గాలులకు చెరుకు గడలు విరిగిపోయాయి. రసం ఆవిరై తోటలు నల్లబారాయి. దిగుబడి బాగా తగ్గిపోగా ఎకరానికి 2 పాకాల బెల్లం కూడా రావటం లేదు. కరెంటు లేని పరిస్థితుల్లో గానుగాడేందుకు డీజిల్ ఇంజిన్లతో తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దిగజారిన బెల్లం ధరల నేపథ్యంలో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షం పోయింది, వరి పోయింది, తోట పోయింది, నీరు అందుకే అందులో సరే తోట మునిపోయింది. మన తోట కూడా కుదిరిపోయింది.
అక్కడ కరెంట్ లేదండి. అక్కడ అక్కడికి సంబంధం లేదు, ఇంకా పడాలి షడ్డాలేదు, ఇంకా షడ్డ కూడా పోయి ఇరిగిపోయి అక్కడ నష్టం చెప్పలేదు, రాయలేదు ఏం చెప్పారు ఇక చెప్పలేదు. ఆయన సెక్రటరీ కూడా రాష్ట్రం దగ్గర రాలేదు, మనకి దగ్గర 50 చెట్లే పెట్టాను తోటకి. పోయి గత సంవత్సరం కూడా రాలేదు, ఈ సంవత్సరం కూడా రాలేదు నాకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడుతున్నానండి బెల్లం, ఆడితే దానికి 16,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు ఏమైతే 6 పాకలు ఆడడం కష్టమైపోయిందండి. కరెంట్ ఇస్తే బాగుండండి, కరెంట్ కూడా ఏదో ఎక్స్టెన్షన్ ఏదంటే అసలు బారుగా లేకుండా పోయిందండి. మన రాకాన కరెంట్ ఉంటే నీరు పెట్టుకుంటే తోట కొంచెం ఇదిగా వచ్చిందండి. నీరు కూడా కరెంట్ లేక నీరు పెట్టుకోలేదు, పెట్టుకుని తోటలు ఊడిపోయి ఇదైపోతున్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే తప్ప కోలుకోలేమని రైతులు సర్కారుకు విన్నవిస్తున్నారు.